నాది భూమి ధర్మధన కొండ భూమి కాపురందన కొండ మరీ శ్రీమాదిరాజు శ్రీకుర్తి పట్టు మాత్రం ఏలవచ్చుండు శ్రీకుర్తి పట్టముల మాత్రం ఆవుల మందని తోలుకొని మన్నె వచ్చి శ్రీకుర్తి పట్టముల మాత్రం సింధు గోపాల రాజు మాలవాడు గోపాల మహారాజు తోరి మాత్రం నేడికైన ఒక ఇంతే వచ్చింది వాని ఏడేడు కుమిడీలు ఇళ్ళబడిచిండు 14 కుమిడీలు పడగబడిచి వాని కడా కుమిడికాడు మాత్రం వాని శిరము కొట్టి వాని భార్య లింగాల మాదేవి మాత్రం ఒక ఏనాడికైనా మునిగొంగుల అవో 3 సోళ్ళ మాత్రం ఒక ముసుక దున్నలు మునిగొంగుల పోసి మరి మందగంపులో వచ్చి వాని ముగ్గురు కొడుకులు రావణసురుడు రంపవుల కేశవులు పెద్దవాడు బేతాళుడు ముగ్గురు కొడుకుల తల్లి లింగాల మాదేవిని అవో తెల్లారి వరకల్లా 7 ఊళ్ళు మాత్రం ఒక ఇళ్ళ కొట్టి వచ్చిండు కుదరక మరి ఉత్తరం దక్షిణం తూర్పు పరమడనగా 4 కోస్తాలు తిరుక్కుంటూ తిరుక్కుంటూ మాత్రం ఓరంగల్లు ఓరంగల్లు జిల్లా ఓరంగల్లు కోటలాది సూర్య ఓరంగల్లు కోటలాది నడిగడ్డ ఓరంగల్లు ఓరంగల్లుకు మాత్రం మాల వాళ్ళు వచ్చిరు ఏనాడికైనా ఓరంగల్లో మాత్రం వాళ్ళ జీతాలు కుదిరినాయి వాళ్ళ ఒక్క నౌకరులు కుదిరినాయి మరి మాల వాళ్ళ ఇళ్ళల్లా ఇల్లు కట్టుకొని మాత్రం ఒక నేడికైన లింగాల మాదేవి మరి రామనాసురుడు రంపవుల కేశవులు పనుమడి తర్వాత పకీరోని తొట్టికాడ కావలుంచింది మరి ఇటువంటి వాడే మాత్రం ఒక బేతాలున్ని మరి ఎనాడికైనా ఇల తర ఉంచుండు మాత్రం ఒక పటాపు రుద్రుడు బ్రాహ్మణుర కాకతీయ రాజు మాత్రం ఒక ఏది ఇల తనం ఎప్పుడు చేసిండో కావలతనం ఇలతనం నేరడుతనం చేసి మరి ఇటువంటి మాత్రం కూసుండే బేతాలకు ఉన్న దాడి పొడుగులు ఎత్తే బేతాల నర దాడి పొడుగు అట్ట మారుములు నిలువు 9 గదములు ఒక సిరి బేతాల 30 గదాల పొడిగే బొచ్చ చూచిన ఎది 7 ముళ్ళు మాత్రం కంకెడేసి కన్న నేత్రమును పిడికిన మిశ్రములు భార్యడు గడ్డమునే రోమాలు చూడబోతే ఇటువంటి రోకళ్ళ బండలు ఉన్న దాడి పొడుగు లేతే నల్ల దాడి పొడుగు ఇటువంటి మాత్రం ఒక రాజబేతాల మరి ఏనాడికైనా వాని ఇటువంటి నేడికైనా వాని భయానికి వాడు ఒక్కడి తక్కువ 30 మంది భార్యలను మాత్రం ఒక ఏది లగ్గం వేసుకున్నాడు ఒక్కడి తక్కువ 30 మంది మాత్రం భార్యను లగ్గం వేసుకొని ఊరంగల్లు పట్టం నేడికైనా పటాపు రుద్రుని ముంగటనే మరి ఇటువంటి హనుమంత కుశల మానాది రాతి మండ చాల మాత్రం ఒక్క ఎక్కి కచ్చీరు వెక్కంగా వాడు మాత్రం ఒక్క ఎప్పుడు ఎక్కిండో పటాభృతుడు బ్రాహ్మణ దూర మాలివాడు ఎక్కిన కచ్చీరు నేనట్లు ఎక్కుదురని 2 గన్ను మాత్రం బంగారు తీగలతోని కట్టుకొని జీవం ఒక జీవంతో ఉండగానే జీవ సమాధి అయ్యిండు మరి నేడికైన వాడు మాత్రం ఒక్క రాజాని దండివాడు రాజబేతాల భూమి దండివాడు బూర బేతాల మాత్రం ఒక పేరు చెప్తే ఊరికి మాత్రం దొంగతనం లేదు లంగతనం లేదు లంజతనం లేదు ఇటువంటి నేటికైనా దామరాకుల నీళ్లు మాత్రం ఉనికి అవో తొనుకులాడినట్టు మాత్రం ఏనాడికైనా ఆ బేతాలని పేరు చెప్తే ఒక
ఊరంగాళ్ళు పట్టం, ఊరంగాళ్ళు చుట్టూ ఉన్న ఊళ్ళు మాత్రం ఒక్క ఏది ఉల్లట్టు మొగ్గుతున్నాయి. మరి భార్య ఒక్కడి తక్కువ 30 మంది భార్యలు చెమ్ము దేవుని గుడి కారికి మాత్రం సంతానానికి ఎప్పుడు పోయిర్రో. భగవంతుడు మాత్రం ఒక్క దేవునికి లింగాలకి, భగవంతుని ఒక్క ఆ లింగానికి మాత్రం పాదాలు దాపి మరి ఇటువంటి నేటికైన వాళ్ళు పూజలు చేయంగా భగవంతుడు ఒక కందిరి గల బారు లేపిండు, అవో సలిసీమల బారు లేపిండు. వాళ్ళకి గర్వాన కొడుకులు బిడ్డలు పుట్టక ఎప్పుడు మాత్రం ఒక బేతాళ్ళతో ఎప్పుడు చెప్పిరో, నేను రాజాక రాజుని నాకు ఇయ్యని భగవంతుడు సంతానము, అవో ఈ ఉల్లె ఉండేందుకు లేకెందుకు అని మాత్రం ఒక వాడే ఒక మాల బేతాడము అనే అహంకారంతో వాని భుజబలముతో వాని మతము చేత అహంకారం చేత పల్పు చేత అటువంటి వాడే మాలబీతారుడు. మరి ఇటువంటి మాత్రం ఒక ఏది బక్కాముల పోసి గుళ్ళు మాత్రము చూడండి. ఏడు మాత్రం ఒక బక్కాముల పోసి ఇటువంటి నేడికైనా చెమ్ము దేవుని గుళ్ళు మాత్రం చెడమురుకులు చేసిండు. చిన్న కేశవుని మట్టి చంద్రగిరి గట్టలకు తోలిండు. ఎల్లమ్మని బట్టి బంధకాల్లో వేసిండు. నేడికైనా చెమ్ము దేవుని గుళ్ళు చెడమురుకులు పిడమురుకులు ఇటువంటి నేడైనా గబ్బు గబ్బు గదరు గదరు వేసిండు. మరి ఇటువంటి చెమ్ము దేవుడు అవో గుళ్ళెనే మురిగి సావాలి, గుళ్ళె నుంచి బయటికి వెళ్ళొద్దని దర్వాజలు వేసిండు. దర్వాజలు వేసి దర్వాజ సందులో కూడా అవో చీరాల నుంచి పోకుండా మైదం తీసుకొచ్చి అంటు పెట్టిండు. చెమ్ము దేవుడు లేడు, చిన్న కేశవుడు లేడు, ఊరంగట్టి ఎల్లమ్మ లేదు, ఈ ముగ్గురు దేవతలు లేరు అని మాత్రం నేడికైనా ఆ పూజలకు వచ్చేటోళ్ళని మాత్రం ఒక ఎక్కడోళ్ళని అక్కడనే ఎల్లగొడతందుకు పూజలకి పునస్కారానికి వచ్చేటోళ్ళని ఎక్కడి నుంచి వచ్చేటోళ్ళని అక్కడే ఎల్లగొడతందుకు అవో ఊరంగళ్ళు చుట్టూ మాత్రం 7 పారాలు పెట్టిండు. నల్లవెల్లి నాడకాళ్ళు కొంకపాక కూడకాళ్ళు గౌశర్ల గళ్ళు లోయతలోకులు పింగులగూడెం పిరంగులు మణికొండ మగవలు ఏలుగు రంగం పేట చెరు వెనుక 80 లక్షల దండు. మరి నేటికైన మొక్క ఏది ఎప్పుడు పెట్టిరు, మరి వచ్చిన వాళ్ళంతా చెమ్ముదేవుని తిరణాలకి ప్రజలు రాగా పనులు కట్టుకొని ఎక్కడి నుంచి వచ్చేటోళ్ళని అక్కడనే ఇళ్ళగొడతారు. మరి ఇటువంటి తెచ్చిన పూజ సామాగ్రి బయటి కందికమల పోచి ఎక్కువ 7 దండాలు మాలివానికి పెట్టి మాత్రం ఒక వెళ్ళిపోతున్నారు ప్రజలంతా. ఒకవేళ కాదు కక్కు సౌమాత్రం అని ఎవడన్నా భయం ఒక ధైర్యం కల్లోడు బలవంతుడు వచ్చి మరి ఇంతమందిని తుటాంచుకొని వచ్చి ఎప్పుడు మాత్రం ఒక ఏది గుళ్ళకు వచ్చాలనుకుంటే కోటలకు వచ్చాలనుకుంటే మరి శాప కంటి దర్వాజా అది మన్ మక్ష కంటి దర్వాజా మన్నీల దర్వాజా గంటల దర్వాజ కాడగట్టిండు మాత్రం ఒక్క ఏది గంట మోసాల కొక్కుదు పక్కటెంకే కోడిగుడ్ల నీలం ఎద్దుదు పంత ఇలసది కర్ర పాతచాట పాత చీపిడి ఎడమ కాలుబూటు ఇలసది కర్రతోని పగిడి పంజరముతో ఇటువంటి ఆవుసు మోచి కట్టిండు గంట మోసాలని. గంట మోసాల కట్టి గంట మోసాల కింద శాసనం ముక్క మీద శాసనము కొట్టిండు. మరి ఎవడన్న మాత్రం చెమ్ముదేవుని గుళ్ళకని పూజల కానీ మరి ఇటువంటి మాత్రం ఒక ఈ గంట కింద నుంచి ఈగొచ్చి మాత్రమైతే తక్కువాడు పోతే ఎక్కువ కావాలి, ఎక్కువ వాడు పోతే తక్కువ కావాలని ఆ గంట మోసాలకి మాత్రం ఒక ఆవుసుపోచి కట్టి ఒక శాసనము కొట్టిండు. నాగలోకం ఆలోకం ఈలోకం మచ్చలోకం మాయలోకం నీళ్ళ తేవకాడికి నాగలోకం వెళ్ళిపోయి మాత్రం ఒక నీళ్ళ తేవకాడ వండుకున్నాడు భగవంతుడు. అవో చంద్రగిరి గట్టల్లో చిన్న కేశవులు ఏరిండు. బందకానలోన ఎల్లమ్మ ఉన్నదమ్మ. మరి అప్పటికి చూడు మాత్రం 11 సంవత్సరాలు అవుతాంది మరి చెమ్ముదేవుని గుళ్ళు పడాబడిపోయినాయి, అవో దేవతల పూజలు పడాబడైనాయి. మరి ఇటువంటి నేడికైనా చెమ్ముదేవుడు మరి నాగలోకములా నీల తేవ కాడ వండుకొని భగవంతుడు ఏమంటాడు, 12 ఏళ్ళు దేవుని గుళ్ళు పడాబడో అన్నాడు వాడు రాత రాచిండు. మరి ఇంకొక 1 ఏడాది అయితే మాలవాడు పెట్టిన ఒక వాయిదైపోతుంది,
ఈ వాయిదలోపున గుళ్ళె పూజలు కాకపోతే గుళ్ళె దేవుడు లేనట్టు ఓరంగల్ ఉల్లే ఆ ఈ ముగ్గురు దేవతలు లేని కిందలే కోని భగవంతుడు నీళ్ళ దేవ కాడ ఉండి చెమ్ముదేవుడు మాత్రం ఒక ఆలోచన చేసి ఈ వాతావరణం ఏందో నేనే మాత్రం ఒక నేను ఇట ఉంటే ఆ నరలోకం పోయి మాత్రం ఒక నేను ఓరంగల్ ఉల్లే కళ్ళ చూస్తానని భగవంతుడు నీలతేమ కాడ ఉన్న ఒక శముదేవుడే ఆ గుడిలో ఒక భగవంతుడు మాత్రం చేరవచ్చాడు. శంభుడు మాత్రం ఒక నీలతేమ కానించి ఆ గుడిలోపు దేవుడు మాత్రం ఒక చేరవచ్చు చేరవచ్చు ఈ గుళ్ళె నుంచి మాత్రం నేను ఎట్లా బయటికి వెళ్తున్నాను దైవమా. అన్ని బంధు వేసిండు, తలుపుల తాళాలు వేసిండు, దర్వాజా చీరలు కూడా లేవు, నేను గాలి పోతుంది కదా. నాకంటే మాత్రం నా గుడి గోపురమే మాత్రం నాకు ముఖ్యమా అనుకోని భగవంతుడు శంభుదేవుడు గుడి గోపురాన్ని వీడు ఇతముంటి వీని తమ్ముళ్ళు వీడు వీళ్ళ అవ్వని తీసుకొని ఓరమగల్లు కొత్తే ఓరమగల్లు ఉల్లే మాత్రం జీతాలు కుదరకున్నా నౌకర్లు కుదరకున్నా నేనే మాత్రం నౌకర్లు కుదిరించిన నేనే జీతాలు కుదిరించి వీళ్ళని ఆదరించి రక్షించిన వాణ్ణి నేను. వీడు మాత్రం చిన్న పిల్లి కూనై మాత్రం ఓరమగల్లుకు వచ్చి గండుపోయి మెండయి మెండిపోయి మాత్రం ఒక పెద్ద పులి అయ్యిండు వీడు. అన్నం పెట్టిన వనికే సున్నం పెట్టినట్టు కన్న తల్లి చేత అన్నం తిని కన్న తల్లి చే కడుపులో కాలు లాపినట్టు చేసిన మాల భేదాలుడు. నన్ను మురికిలో ఉంచిండు, నా గుళ్ళు గోపురాలు బంద్ చేసినని ఆ మాలవాణి మాత్రం ఒక నేడికైన దెబ్బకు తట్టుకోలేక భగవంతుడు శంభుదేవుడే కంటి శరము పువ్వుల గుండు మీద కూర్చోని భగవంతుడు ఒక బందు మాత్రం ఒక ముచ్చాల చాలు వేసుకోంట భగవంతుడు మాత్రం అలా పోస్తా ఉన్నాడు రా. కంటి శంభుడమ్మా
నౌకరులు దొరకకున్నా, నీకు అన్నం లేకున్నా నీళ్లు లేకున్నా, నీకు నీడ లేకున్నా నీడ నిలబడ నీడ లేకున్నా అన్ని చూపించిన వ్యక్తిని రా మాలవాడ. కంటి శోకాలు మాలవాని దెబ్బకి కుమ్మ దోరణాలు, ఎనుమ కంటి శోకాలు ఏర్లై పారుతున్నాయి. భగవంతుడు పదకొండు ఎండ్లు మురికిలో ఉండి అతడు మబ్బులో ఉండి భగవంతుడు ఉరపోతాడు. ఆ ఓర్రి గంటి శమ్ముడు మాత్రం బాధపడి బాధపడ్డ దేవుడు గమనించు. ఏమంటాడు, మరి వీణ్ణి మాత్రం నేడికైనా ఇంకొక ఏడాది ఉన్నది, పన్నెండేళ్ళు పడాబడన్నాడు మాత్రం దేవతలకు. ఇంకొక ఏడాది అయితే వాడు పెట్టిన గడువు నిండుతుంది. ఆ గడువు నిండిందంటే మాత్రం గుళ్ళే దేవుడు లేని వాడు అవుతాడు. ఆ గడువు నిండ ముందుకే మరి ఇటువంటి వాణ్ణి మాత్రం ఒక పానము తీపిచ్చి వాణ్ణి వదించి ఈ గుళ్ళ పూజలు నడిపిస్తా, పునస్కారాలు నడిపిస్తానన్నాడు భగవంతుడు. ఏ రాజ్యమన్నవయ్య, ఏ ప్రాంతానికి పోయి అన్న మాత్రం ఒక అవో ఎవరినన్నా తీసుకొచ్చి వీని మీద యుద్ధం పెట్టి వీని ప్రాణం తీపిస్తా గాని ఆ రాజ్యం నుంచి వచ్చిన వాళ్ళు వీని సైన్యం కింద వీని కింద గెలుతారా గెలవరా, ముందుగాన నేను వాళ్ళు మాలు చూసుకున్నాక తదిపారి యుద్ధానికి తీసుకొస్తానని చెప్పి ఉంటి కంటి శరభ పువ్వుల గుండు మీద భగవంతుడు ఒక తూని తరాదు కట్టిను. మాయ తూని తరాదు, మాయ తూని తరాదు కట్టి మరి నాలుగు రాజ్యాలని మాత్రం ఒక దోకుతుండే భగవంతుడు. ఉత్తర ఊరివి రాజులంటే మా గొప్ప వీరు, ఉత్తరం ఉరివి రాజులంటే మా గొప్ప వీరు. ఉత్తరాది ఉరివి రాజులు తీసుకొచ్చి వీని మీద పెడితే మరి వీడు గెలుతాడా ఉత్తరం రాజులు గెలుతారా అని మాయతూని తరాదు కట్టి మాత్రం ఉత్తరం రాజ్యం మొత్తం ఆ ఉరిమి రాజులను ఒక్క తరాదులో పెట్టిండు. మాల బీతాలని ఓరంగల్లు సైన్యము మాల బీతాలని ఒక్క తరాదులో పెడితే ఉత్తరాది ఉరిమి రాజుల కంటే మాలవాణి సైన్యము బీతాలని మాత్రం ఒక్క బలము. ఉడుగు ముళ్ళంతా ఎత్తున్నాయమ్మా, ఉడుగు ముళ్ళంత బేతాల్ని సైన్యమే ఎక్కువ ఉన్నది, తరాదు మాత్రం ఒక్క ఉడుగు ముళ్ళంత ఎత్తులేస్తాను. ఈ ఉత్తరాది రాజులను మాత్రం ఒక్క తచ్చున్నోళ్ళని తీసుకొచ్చి వీని మీద పెడితే అవో గెలుతారా, అవో చూసుకుంటా చూసుకుంటా వాడిని పానము తీపించినోన్నైత. ఉత్తరాది రాజ్యముని పక్కన పెట్టి ఆ పనుమటి రాజులు పటాని తురుకలు మా గొప్ప వీరులు వాళ్ళని తీసుకొచ్చి దీని మీద మాత్రం ఒక యుద్ధం